అరే సుబ్బా నీ కలరవల అనుకుంటా నీ ఎక్స్‌ప్రెషన్ అసలు కనిపించట్లేదురా అది చూసేవాళ్ళ మనసు పట్టు ఉంటదరా అబ్బో నీ మనసు గురించి ఆ షకిలకి ఇన్ని లెటర్లు రాసివే ఒక రిప్లై వచ్చిందా ఇస్తాదరా అది ఇప్పుడప్పుడు ఏదో రోజు ఇస్తాదరా ఇస్తది ఇస్తది పోలీసులు చెప్పి బా కుమ్మి చేస్తది అప్పుడు ఉంటది తను అట్టనది కాదురా అబ్బో మరి అలాంటిదో తనకు అద్భుతం చూసే వాళ్ళకి తనకు అమృతం తాగే వాళ్ళకి అదొక వికృతి నచ్చన వాళ్ళకి రేయ్ సుదర్శన్ రేయ్ కరోడా రేయ్ రేయ్ ఏమైందిరా చూడరా రాము నా సైకిల్ని అమ్మనిస్తున్నాడురా నా సైకిల్కి లెటర్ రాయమండి ఎంత ఖర్చు పెట్టానురా ఎన్ని పార్టీలు ఇచ్చానురా రేయ్ సుబ్బు ఈసారి షకిలకి లవ్ లెటర్ నేను రాస్తానురా బాబాయ్ని పిలవరా ఓకే రా మామ బాబాయ్ సీతారాం బాబాయ్ అబ్బాయ్ పిలిచారా అబ్బాయ్ ఆ వచ్చావా మరోలకి ఏం కావాలి అడిగి ఇచ్చేసి ఆ పాత బ్యాలెన్స్ క్లియర్ అయితే కదా అబ్బాయ్ ఇప్పుడు ఇచ్చేది బ్యాలెన్స్ అడగొద్దు బాబాయ్ రిలేషన్లు పాడైపోతాయి అట్ట ఏమొద్దురా అబ్బాయ్ మొత్తం ఇచ్చిన తర్వాత ఇస్తా అప్పుడు చాలా బాబాయ్ దాని బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేపిచ్చేస్తా రేయ్ సుబ్బు సరే బాబాయ్ ఇచ్చే నువ్వు చెప్పావు కదా ఓకే క్వార్టర్ ఇచ్చో వాటర్ ఎక్కడ బాబాయ్ గోదారం అంతా వాటరే కదా అబ్బాయ్ బాబాయ్ పచ్చడి ఉందా మా దగ్గర లేదు ఏంటి అబ్బాయ్ నువ్వు దేవుడి బాబాయ్ ఎరా సుబ్బు ఇంకేంట్రా విశేషాలు అరే మామ తాగింది ఒక పెగ్గరా అప్పుడే మర్చిపోయావా ఆపరా లెటర్ గురించే కదా రాస్తాను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా ఎవరో పంపు తీసి బిల్లు కడతావేందే రే సుబ్బుగాడు ఉండగా వాడు ఎందుకు కడతాడురా కరెక్ట్ ఎరో మొత్తానికి నీ ఆనందానికి కారణం ఏందో నేను జానకి ప్రేమించుకుంటున్నారా అవునా కంగ్రాట్స్ బాబాయ్ ఈరోజు ఎక్కడికి పోవడం అవసరం లేదు సరికి ఇక్కడ ఖాళీ అయిపోవాల్సిందే ఆరు ఖాతాలకు కూడా ఆర్డర్లు ఎక్కువ రాయన ఏం కావాలో చెప్పండి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఐదుగురికి ఐదు క్వార్టర్లు ఇచ్చాయి మామా నా లెటర్ రా పేపర్ అందుకోరా నువ్వు ప్రియమైన నా ప్రియురాలికి ప్రేమతో నీ ప్రియుడు సుబ్బు రాయునది చిటికడంత నా మనసు పిడికిడంత నీ గుండెను కోరుతుంది వీడేం చిల్లరంగట్లో పనిచేస్తున్నాడంటరా విసనకర్రంత నా మనసు విశాలమైన నీ మనస్సును కోరుతుంది అది నీకు తెలుస్తుందా ఒరే సుబ్బు ఇదొక్క లైన్ చాలరా నీ లైఫ్ సెట్ అయిపోయిందా చాలు దగ్గర కూడా రాలేదు నిన్ను చూస్తూ గడిపా నా యవ్వనం నీ యవ్వనానికి కావాలిన నయనం మొత్తానికి యవ్వనంలో ఉన్నాడంటావు ఒప్పుకుంటే అవుతాను నీ ఇంటి వాణ్ణి కాదంటే అవుతాను ఒంటరోణ్ణి నీ రాక కోసం నువ్వు రాసే సమాధానం కోసం ప్రేమతో ఎదురు చూసే నీ ప్రియుడు సుబ్బు అబ్బా సూపర్ రా ఎలా ఉందా అదిరిపోలా తీసుకో వెళ్ళి పోస్ట్ చే అయిపోద్ది పండుగ చేసుకో ఇదిగోరా రెచ్చిపో రేయ్ సిగ్గుపడేం చాలుగానే ఆ అడ్రస్ రాసి పంపించు రిప్లై వస్తుందా మామా రిప్లై అంటే షకిల్ అనే వచ్చేస్తుంది రాకపోతే నెక్స్ట్ వీక్ ఇక్కడ డిస్కషన్ పెడుతున్నాం మనం